హనుమ, ఈ పని వల్ల నీవు నా హృదయంలో చోటు సంపాదించగలిగావు. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఎలాంటి స్థానం ఉందో నీకు అంతే స్థానం ఉంది. ప్రభు, మీకు సేవ చేయటం నా భాగ్యంగా భావిస్తున్నాను. దుర్తుడా, నేను నీ మాట వినకుంటే లంక బూడిదయ్యేది కాదు. నువ్వు చెప్పావు గనక నేను తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాను. మన్నించండి ప్రభు, లంకానగర పరిస్థితికి మీరే కారణం. మీరు సీతను లంకానగరానికి తీసుకుని రాకుండా ఉంటే లంకకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మర్యాదగా సీతను రాముని వద్దకు పంపేయండి. ఇలా చేస్తే లంకకు వచ్చిన ఆపదను తప్పించవచ్చు. ఓరి నీచుడా, నువ్వుండేది లంకలో, మాట్లాడేది రాముని పక్షమా? నీకు రాముని పట్ల అభిమానములుంటే నువ్వు అక్కడికే వెళ్ళు. మహారాజా, నీవు నా అన్నవు. మీ నాశనాన్ని నేను చూడలేదు. ఏమన్నావు? ఆ వనవాసి నన్ను నాశనం చేస్తాడా? లంకను నాశనం చేస్తాడా? ఎంత ధైర్యం నీకు? నీకిక్కడ చోటు లేదు, పో ఇక్కడ నుంచి. విభీషణుడు రాముని పాదాల చెంతకు చేరాడు. లక్ష్మణుడు, హనుమ, జాంబవంతుడు, అంగద, నాలుడు, నీలుడు అందరూ సాగర తీరం వద్ద నించున్నారు. నేను విభీషణుణ్ణి, రావణాసురుడి తమ్ముణ్ణి. మీరే నాకు ఆశ్రయం ఇవ్వాలి. రాముడు ఓ రాయిపై కూర్చుని దారి ఇవ్వాల్సిందిగా సముద్రుణ్ణి ప్రార్థించసాగాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమైనాడు. మన్నించు రామచంద్ర, నాకు కొన్ని నియమ నిబంధనలున్నాయి. వాటిని నేను పాటించక తప్పదు. కానీ మీ కార్యం పూర్తి కావడానికి నేను ఖచ్చితంగా మార్గం చెబుతాను. ప్రభు, మీ వానర సైన్యంలోని నాలుడు, నీలుడు ఇరువురిని నాపై వారధిని నిర్మించమని చెప్పండి. వానరులంతా సముద్రుని సూచన మేరకు వారధిని నిర్మించారు. నేను రావణునికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. మన వైపు నుండి ఒక దూత రావణునితో సంధి మాట్లాడ వెళ్లాలని నేను అనుకుంటున్నాను. నా లెక్క ప్రకారం సంధి మాట్లాడడానికి అంగదుడు సరైనవాడు. ఎందుకంటే అతని తండ్రి వాలి రావణుడి మిత్రుడు. రాక్షసరాజా, నేను నీ మిత్రుడి వాలి కుమారుడను, అంగదుడను. నేను మీకు రాముని వద్ద నుంచి వార్తను తీసుకువచ్చాను. ఏ వార్త తీసుకొచ్చావు? శ్రీరాముడు యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు తీయడానికి ఇష్టపడడం లేదు. అందువలన మీరు సీతాదేవుని రాముని వద్దకు మర్యాదగా తిరిగి పంపేయండి. అది జరగని పని. ఆ వనవాసి నా శక్తిని చూసి భయపడ్డాడు. రావణితో చెప్పు, అతనికి సీతపై ఆశని విడిచి పారిపోమని చెప్పు. లేకుంటే నా చేతిలో తస్తాడు. రాక్షసరాజా, మీరు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీ చావును ఆపడం ఎవరితరమో కాదు. ప్రభు, రావణునికి వినాశకాలం దాపురించింది. అతడు సంధి కంటే సమరానికే ఇష్టపడుతున్నాడు. మరుదినమే రాక్షస వానర సైన్యాలకు మధ్య హింసను కోరుతుంది. రాక్షస సైన్యానికి మేఘనాథుడు, వానర సైన్యానికి లక్ష్మణుడు సైన్యాధ్యక్షుడు వహించారు. రెండు వైపులా వీరులు అరివీర భయంకరంగా యుద్ధం చేయసాగారు. అప్పుడు సంధించిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు గాయపడి కూర్చుపోయాడు. హిమాలయ పర్వతాలలో మానస సరోవరం మధ్యలో ద్రోణాచల పర్వతంలో సంజీవి మూలిక దొరుకుతుంది. దానిని రేపు తెల్లవారుజాముకంతా తీసుకుని వస్తే లక్ష్మణుణ్ణి బ్రతికించవచ్చు. మీరేమీ భయపడకండి, సంజీవి మూలికను నేను తీసుకుని వస్తాను.
హనుమా, నేను నీకు రుణపడినాను. రామ సైన్యానికి రావణ సైన్యానికి మధ్య చాలా రోజులు భీకర యుద్ధం జరిగింది. దానిలో రావణ సైన్యానికి చెందిన చాలా మంది వీరులు, పరాక్రమవంతులు, సైన్యాధ్యక్షులు మరణించారు. మేఘనాథుడు సైతం లక్ష్మణుని చేతిలో మరణించాడు. అలాగే బలశాలి భీకరకాయుడు అయిన కుంభకర్ణుడు సైతం రామునిచే చంపబడ్డాడు. అసురరాజా, మీరెందుకు చాలా దుఃఖంగా ఉన్నారు? అహిరావణ, ఇప్పుడు లంకారాజ్యం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏ మేఘనాథుడు కుంభకర్ణుని చూసి దేవతలు భయపడ్డారో వారిని ఇద్దరు సామాన్యులు యుద్ధంలో చంపేశారు. లంకను ఈ పరిస్థితి నుంచి నువ్వే తప్పించాలి. ఆజ్ఞాపించండి ప్రభు. నీవు పెద్ద మాయావివి, నీ ఆకారాన్ని మార్చుకోవటంలో నువ్వు దిట్ట. నువ్వు సూక్ష్మ రూపాన్ని ధరించి రామ లక్ష్మణుల గుడారానికి వెళ్లి నీ మాయాజాలంతో వారిని బంధించు. వారిద్దరూ అక్కడ లేకుంటే వానరులు తమ ధైర్యాన్ని కోల్పోతారు. అప్పుడు నేను వారిని సులభంగా ఎదుర్కొని చంపివేస్తాను. తర్వాత నీవు పాతాళంలో దేవీ పూజకు రామలక్ష్మణులను బలివ్వు. ఈ విధంగా రాక్షసులను పెద్ద ఆపద నుంచి కట్టెక్కించు. రాక్షసరాజా, మీరు అనుకున్నట్లు రామలక్ష్మణులను బంధించడం అంత సులువేమీ కాదు. ఎవరి ముందు మేఘనాథుడు కుంభకర్ణుడు సైతం వీరులే నిలవలేకపోయారో వారిని బంధించడం నిప్పుతో చెలగాటం వంటిది. కానీ మీ యాజ్ఞను శిరసావధిస్తాను. నాకు ఆ శక్తి ఉంది. నేను రామలక్ష్మణుల గుడారానికి వెళ్లి నా మాయాజాలంతో వారిని బంధిస్తాను. దానితో మీ విజయ ద్వారాలు తెరుచుకుంటాయి. హనుమ, రామలక్ష్మణులు వారి గుడారంలో లేరు. కానీ వారు బయటికి వెళ్లడం నేను చూడలేదే. కానీ వారి విల్లంబులు గుడారంలోనే ఉన్నాయే. అయితే ఎక్కడికి వెళ్ళుంటారు? ఏదో మాయ జరిగినట్టుగా ఉంది. ఇప్పుడు మనం యుద్ధం చేయవలసింది రావణునితోనే కదా. శ్రీరాముడు లేకుంటే వానరులు ఉత్సాహంగా యుద్ధం చేయలేరు. అయితే అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరైనా గుడారానికి వచ్చారా? నిన్న రాత్రి విభీషణుడు వచ్చాడు. సముద్ర తీరంలో శివధ్యానంలో ఉండటం వలన సమయం గమనించలేదని అన్నాడు. సుగ్రీవుడు తన మిత్రులతో ఆలోచనలో ఉండగా ఇంతలో విభీషణుడు అక్కడికి వచ్చాడు. నిన్న రాత్రి మీరెందుకు గుడారానికి ఆలస్యంగా వచ్చారు? మీరేమంటున్నారు? నేను సాయంకాలమే గుడారానికి వచ్చాని, దాని తర్వాత నేను బయటికి వెళ్ళనేలేదు. కానీ మీరు నాతో శివధ్యానంలో ఉన్నట్టుగా చెప్పారు. ఓ, ఇది ఖచ్చితంగా అహిరావణుడి పని. నా రూపాన్ని ధరించే శక్తి అహిరావణుడికి మాత్రమే ఉంది. అతడు తన మాయాజాలంతో రామలక్ష్మణులను మాయ చేసి తీసుకువెళ్లి ఉంటాడు. ఎక్కడికి తీసుకువెళ్లి ఉంటాడు? ఆ మాయావి పాతాళ లోకంలో నివసిస్తూ ఉంటాడు. కాళీమాత దయ వలన అతనికి అన్ని విద్యలు వచ్చు. నేను అహిరావణుని పాతాళ లోకంలో వెతికి పట్టుకుని సంహరించి శ్రీరామచంద్రుని లక్ష్మణుని తీసుకుని వస్తాను. హనుమ తన ప్రభావితంతో నెలను బలంగా కొట్టాడు. దెబ్బకు భూమి రెండుగా చీలింది. హనుమ ఆ మార్గం ద్వారా పాతాళ లోకంలోకి బయలుదేరాడు. ఈ పాతాళ లోకం రావడానికి నీకెంత ధైర్యం? నిన్నిప్పుడే యమలోకానికి పంపేస్తాను. నా దారికి అడ్డు తప్పుకో వానరమా. నేను శ్రీరామచంద్రుని కోసం ఒక గొప్ప కార్యాన్ని చేయాలి. నీవు నన్ను ఓడిస్తే గాని లోపలికి వెళ్ళలేవు. నేను హనుమపుత్రుడను. నా పేరు మకర ధ్వజుడు. పాతాళ లోకం రాజు నన్ను ద్వారపాలకుడుగా నియమించాడు. నువ్వు ఎట్లా హనుమంతుని పుత్రుడివి? నేను అపర బ్రహ్మచారిణి. మీరు నా తండ్రి గారా? నా దారి నుండి తప్పుకో. నీవు ఖచ్చితంగా ఏదో రాక్షస నాయివి. నేను నిజమే చెప్తున్నాను తండ్రి. నేను నీ కుమారుడనే. మీరు లంకా దహనం చేసి తిరిగి సముద్రాన్ని దాటేటప్పుడు మీ నుండి చెమట బిందువు ఒక చేప నోటిలో పడింది. ఆ చేప గర్భం నుండే నేను పుట్టాను. ఆ చేప ఎక్కడుంది? ఆ చేపని జాలర్లు పట్టేశారు. అప్పుడే దానిని కోసినప్పుడు దాని గర్భం నుండి నేను బయటకు వచ్చాను. తర్వాత అహిరావణుడు పాతాళలోకంకు తీసుకువచ్చి పెంచి పోషించారు. నీవు నా పుత్రుడువైతే ఏమి? నీవు నా దారి నుండి తప్పుకో. మీరు నన్ను ఓడించి బంధించండి. తర్వాత మీరు లోపలికి వెళ్ళవచ్చు. హనుమ మకరధ్వజుని ఓడించి అతని తోకతోనే అతన్ని బంధించి పాతాళలోకానికి లోపలికి వెళ్లాడు. అక్కడ కాళీమాత విగ్రహాన్ని చూసి దాని వెనుక దాగాడు. అప్పుడు అహిరావణుడు అక్కడికొచ్చాడు. వెంటనే హనుమ గదాయుధంతో అతన్ని సంహరించాడు. అహిరావణుడి మరణవార్త విని రావణుడు కంపించిపోయాడు. కాని అతడు
ఓ వానరమా, నేను నిన్ను విడువను. నీ కారణంగా నేను చాలా నష్టపోయాను. అంత తొందరగా చావడు, అతని నాభిలో అమృతం ఉంది. తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నారహో. కొనగల వారు ఎవరైనా ముందుకు రావచ్చు. బుడుగు ఆ చాటింపును విని ఆరా తీశాడు. అతన్ని పిలిచి, ఏంటి విషయం, ఎందుకు అమ్ముతున్నాడు? అతనికి విషయం అర్థమైంది. ఎలాగైనా ఆ భవంతిని కొనాలనుకున్నాడు. ఆ సాయంకాలమే నగల వ్యాపారి ఇంటిని చూడ్డానికి వెళ్ళాడు. అది ఒక రాజభవనంలా ఉంది, చాలా ధనంతో నిర్మించబడింది. లింగిశెట్టి ఎందుకు అమ్ముతున్నాడో వివరించాడు. అది విని గురుగు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. అయ్యా బుడుగు గారు, ఈ ఇంటిని తమరు కొనలేరు. 6,000 వరహాలకు ఒక్క చిల్లి గవ్వ కూడా తగ్గించలేను. అయినను తమరి నగరానికి కొత్తగా వచ్చారు. కొన్నాళ్ళు సంపాదించాక కాని మీ వల్ల కాదు, పైగా రాజుగారి దయ కూడా పొందాలి. ఓ వర్తకుడా, నాకు అన్ని విధాలా ఈ భవనం నచ్చింది. ఇప్పటికే నాకు రాజుగారు చాలా ధనమిచ్చారు కనుక నాకీ భవనం అమ్మినచో నేను కొంటాను. ఇంకేమీ ఆలోచించవద్దు, కొంత ధనం ఇప్పుడు చెల్లిస్తాను. మిగతా ధనం ఒక నెల గడువులో పూర్తిగా చెల్లించగలను. చూస్తే నా వంటి వాడవు, అయ్యవారవు, ఈ ఇంట్లో ఎలా ఉండగలవు? అసలే దయ్యాలు పిశాచాలు ఈ భవనాన్ని వదలకుండా పట్టి పీడిస్తున్నాయి. నువ్వు అడగ్గానే నీకు ఈ విషయం చెప్పాను. నా మొత్తం కుటుంబం అంతా కలిసి 60 వరకు ఉన్నాం. ఏమీ చెయ్యలేకపోయాం. ఎంతమంది భూత వైద్యుల్ని రప్పించినా ఫలితం లేకపోయింది. చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం అమ్మదలిచాం. ఏ ఒక్కరం ఇక్కడ ఉండడానికి ధైర్యంగా లేము, భయభ్రాంతులైపోయాం. కనుక సాహసించి కొనవద్దయ్యా. నిన్ను చూడగానే విషయం చెప్పాను విను. జాలిగా చెప్పాడు లింగశెట్టి. నేను కాళికాదేవి భక్తుణ్ణి, నాకు చీడపీడల బాధ లేదు. ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మాలనుకున్నా ఎవ్వరూ రాలేదని తెలిసి వచ్చాను. నేను ఇష్టపడుతున్నాను, నాకు అమ్ము. లింగిశెట్టి తీవ్రంగా ఆలోచించి సరే అన్నాడు. చివరకు 1,000 వరహాలు పుచ్చుకొని ఓ పత్రం రాయించుకున్నాడు. ఒక నెల గడువు మాత్రమే ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో నెలలోపు మిగిలిన చెల్లింపులు చెయ్యాలి, లేకుంటే
రాజుగారి బాల్య స్నేహితుడిని నేను. రాజతీర్పు పొందగలను. కొత్తగా వచ్చిన వాడవు. నీ మీద రాజుకు చులకన భావం ఏర్పడి అసలకే మోసం అవగలదు. బతుకు చెడి వీధిన పడతావు, చూసుకో అని సుతి మెత్తగా హెచ్చరించాడు. బుడుగు అన్ని నిబంధనలకు సై అన్నాడు. తొలి చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు. బుడుగు వెంటనే కొత్తగా కొనుక్కున్న గృహానికి మారాడు. ఈ విషయం వేగుల ద్వారా విన్న రాజు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. నాకు మాట మాత్రం అయినా చెప్పకుండా ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవడమా? చెప్పి ఉంటే నేనే కొనిపెట్టి ఉండేవాణ్ణి కదా అని రకరకాలుగా ఆలోచించాడు. ఆ తర్వాత ఏ రోజు చెప్పలేదు. 3 నెలలు గడిచినా చెప్పలేదు. ఆ తర్వాత రాజు బయటికి కనపడకుండా లోపలే బాధపడ్డాడు. రాజుగారు నిండు కొలువులో ఊపిరి సలపలేనంత పని ఒత్తిడిలో ఉండగా లింగిశెట్టి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఒక్కసారి సభంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సార్వభౌమా, మీ బాల్యమిత్రుడు ఈరోజు తీర్పుకై మీ ముందు చేతులు కట్టుకుని నించున్నాడు. నేను అదృష్టవశాత్తు ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మించాను. అది వెలకట్టలేనిది, కానీ అందులో నివసించలేనిదిగా కొరకాని కొయ్యగా నా పాలిట మిగిలింది. అతి తక్కువ వెలకు కొత్తగా వచ్చిన బుడుగుకి అమ్మాను. అతను నమ్మబలికి తొలుత అతి తక్కువ ధనమిచ్చి నెల గడువులోపు మిగిలినది తప్పక తీరుస్తాను అని చెప్పి ఇప్పుడు 3 నెలలు అయిన పిదప ఇక తాను ఇవ్వవలసింది ఏమీ లేదు అని చెప్పుతున్నాడు. నాకు తగు న్యాయం ఇప్పించగలరు? రాజు లోపల చాలా బాధపడ్డాడు. ఇదేం, ఈ కొత్త బుడుగు వింత పోకడలు, వినుటకు చాలా వింతగా కష్టంగా ఉంది. సరే, పిలిపించి విచారించినా తెలియగలదు. వెంటనే బుడుగుని పిలిపించుము. ఆ రోజు సభలు దిగ్గజాల్లాంటి కవులు ఆసీనులై ఉన్నారు. సభకు విచ్చేసిన బుడుగు సభకు, రాజుగారికి, ప్రముఖులకు నమస్కరించి, రాజుగారు సభకు పిలిపించడానికి కారణం నాకు తెలియకుండానే నేనేమైనా తప్పు చేశానా అని నిక్కిలి వినయంగా అడిగాడు. రాజుగారికి ఎందుకో ఆ క్షణం తట్టుకోలేనంత కోపం వచ్చింది. అది గమనించిన మహామంత్రి రాజుకు సైగ చేసి ఓపిక పట్టమన్నాడు. రాజు మనసును కుదుటపరుచుకొని, బుడుగు, నీపై ఈ నగల వ్యాపారి పెద్ద అభియోగం మోపినారు. మీరు ఇతన్ని మోసం చేశారని, అయితే పూర్వాపరాలు చూడగా మీరు పెద్ద తప్పు చేశారని తెలుస్తుంది. దీనిపై మీరిచ్చు సమాధానం, ఏదీ దాచకుండా సభకు తెలియజేయండి. నిజాలే ఇక్కడ వింటాం. అబద్ధానికి తావులేదు. తప్పు జరిగినట్లు రుజువైనచో తీవ్ర దండన తప్పదు. నా ఇంటి వాకిట కూర్చొని ఉండగా ఒక చాటింపు విని ఆరా తీశాను. లింగం శెట్టి అతి తక్కువ ధరకే భవనం లభ్యం కాగలదని ఆశపెట్టారు. పెద్ద ఎత్తున ధనం ఖర్చు చేసి ఇంత తక్కువ ధరకు ఎలా అమ్ముచున్నావు అని అడిగి తిని పొంతన లేని మాటలు చెప్పి నన్ను నమ్మించారు. ఇందులో ఏదో మోసం ఉందని నేను ఆ రోజే గ్రహించాను. ఆ గృహమునందు దెయ్యాలు పిశాచాలు ఉన్నాయని వాటితో నువ్వు వేగలేవని చెబుతూనే షరతులపై నాకు అమ్మారు. నీవు చెప్పినది సరే. షరతు ప్రకారం ఇప్పటికే నువ్వు మొత్తం చెల్లించాల్సి ఉంది. రాజుగారికి చెప్పుకున్నా ఒక్క రూపాయి రాదని పదే పదే అన్నావని నీపై ప్రధాన అభియోగం. ఇట్టి తప్పిదాన్ని చేసిన వారికి ఈ రాజ్యంలో శిక్షలు కఠినంగా ఉంటాయని నీకు తెలుసుగా. నిన్ను ఏ విధంగా కఠిన శిక్షకు గురి చెయ్యాలి? నీ తప్పు చాలా స్పష్టంగా కనిపించుతున్నది. నిన్ను ఏ విధంగా శిక్షించాలో చెప్పు. మహామంత్రి, నేను ఏ అపరాధమూ చేయలేదు. నాచే రాయించిన ఈ పత్రం ఒక్కసారి చదివించండి. తమకే తెలియగలదు ఈ బుడుగు చేసిన తప్పు. బుడుగు ఏదో విధంగా నిర్దోషిగా నిరూపించుకోవాలని కొండంత ఆశపడ్డాడు.
కానీ ఇతడు పెద్ద తప్పు చేశాడు. ఈ బుడుగులో ఇన్ని హీన లక్షణాలు ఉన్నాయా? ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్లుంది. మంత్రిగారు, పప్పులో కాలేశారు. తమ వంటి వారే ఇలా చదివితే ఎలా? లింగం శెట్టి అమ్మినది నా ఒక్కడికే కదా. ఆ పత్రంలో నా ఒక్కడి పేరే ఉందా? లేదే, వేరే వారు పేర్లు కూడా ఉన్నాయి. దయచేసి ఇంకొక్కసారి చదవండి. నీ ఒక్కడిదే ఉంది, వేరెవరి పేర్లు లేవే. ఎన్ని కళ్ళతో చదివినా మారిపోదు కదా. నీకు చాదస్తం మరీ ఎక్కువలా ఉంది. ఆ పత్రంలో అక్షరాల ముగ్గురు పేర్లున్నాయి. బుడుగుతో పాటు దయ్యాలు, పిశాచాల పేర్లు కూడా ఉన్నాయి. వాటి వలన బుడుగుకు ఏ ప్రమాదం వాటిల్లినా ఎలాంటి పూచీ తనకు లేదని కూడా రాశాడు ఈ పెద్ద మనిషి. ఒక ఇల్లు ఒకరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించుతారు. మరి నాతో పాటు దయ్యాలు, పిశాచాలు కూడా ఉన్నాయి. అది అతనే లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు. ఇదేం న్యాయం మంత్రి గారు? అందుకే ఈ పెద్ద మనిషితో పదే పదే అన్నాను. మిగిలిన వారికి చెప్పినా ఒక్క రూపాయి రాలదని. ఇప్పుడు చెప్తున్నాను, లింగం శెట్టికి నేను నా వాటా చెల్లించి తిని ఇక ఏ భూత మాంత్రికుణ్ణో, పిశాచ వైద్యుణ్ణో పట్టుకుని దెయ్యాలు, పిశాచాల వద్ద వసూలు చేసుకోమనండి. మీరు విధించే శిక్ష ఆ భూత పిశాచాలకే వేయండి. రాజు కొత్త చెక్కలయ్యేలా నవ్వి మంత్రి వైపు చూశాడు. ఆయన కూడా బిగ్గరగా నవ్వసాగాడు. సభ అంతా నవ్వులమయమైంది. మన్నించండి రాజా, నాకు దెయ్యాలు, భూతాలపై ఎలాంటి నమ్మకం లేదు. ఈ లింగం శెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను. ఇతడు తమకు బాల్య స్నేహితుడనే ముసుగులో ఉంటూ మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు. ఈ ఇంటికి స్వరంగం ఉంది, పెద్ద ఎత్తున మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఇవేవి ఒక వర్తకుడికి అవసరమైనవి కావు. కనుక ఇతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే అని లింగశెట్టి యొక్క రహస్యం విప్పేశాడు. రాజుకి అర్థం కాక మంత్రి వైపు చూశాడు. లింగశెట్టి అనుమానంతో తలదించుకున్నాడు. రాజుకు భయపడి నిజం ఒప్పేసుకున్నాడు. శత్రువులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు. ఆ సొరంగ మార్గంలోంచి వారి రాకపోకలు సాగేవి. ఒక్కసారి సొరంగంలో గజపతుల వేగుల వారికి దెయ్యాలు ఎదురైనవని అందులోంచి రావడానికి భయపడ్డారు. తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్ళాక అన్ని విధాలుగా నష్టం వచ్చింది. నేను చేస్తున్నది తప్పని తెలుసుకొని ఇటీవల వారితో తెగదెంపులు చేసుకున్నాను. అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయని వారికి అమ్మేసి బుద్ధిగా నా బ్రతుకు నేను బ్రతకాలనుకున్నాను. తీరా ఈ బుడుగు చాలా తెలివైన వాడు కనుక నా గుట్టు తెలుసుకోగలిగాడు. వేరెవ్వరూ తెలుసుకోలేనిది. ఇది దేశ ద్రోహం. నన్ను మన్నించండి చక్రవర్తి. ఏమయ్యా, నీవు నా బాల్యమిత్రుడు. నేను నీ ఎడల చాలా ప్రేమగానే ఉంటున్నానే. మరి నాపై నీకెందుకు ఈ ద్రోహ చింత? నేను మన్నించలేనిదానిగా భావిస్తున్నాను. కనుక నీవు శిక్షార్హుడవే. రాజు కోపంగా లింగిశెట్టి వైపు చూశాడు. అయ్యా, ఇతడొక వైద్యుడు. కుట్రలతో సాధించే శారీరక బలుడు కానే కాదు. ఏదో ధనాశతో మన శత్రువులకు తన ఇంటి సొరంగ మార్గం ఇచ్చి ఉండొచ్చు. వారి ఇచ్చే ధనం కంటే ఇతనుకు జరిగిన నష్టమే ఎక్కువ. ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ స్వరంగ మార్గంలో దెయ్యాలున్నట్లు నమ్మించి వెళ్లిపోయారు. దెయ్యాల ఉనికి నిజమే అని భ్రమలో పడి పాపం ఎంతో ఖర్చు పెట్టి కట్టించుకున్న భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు. దెయ్యాలు నిజమే అయితే ఈ పాటికి నాకు కనిపించాలి కదా. కానీ ఇంతవరకు నాకు కనపడలేదు. ఒక విధంగా చేసిన తప్పుకు ఆర్థికంగా నష్టపోయాడు. ఏది ఏమైనా ఇతడు చేసింది తప్పే. అందుకు శిక్ష రాజుగారు, దేశద్రోహులకు విధించే శిక్ష వేయవద్దని నా మనవి. దేశ బహిష్కరణే మరణదండనతో సమానం. నిజమే,
బుడుగు చెప్పినట్లు దేశ బహిష్కరణతో సరిపుచ్చాలి. లింగిశెట్టి తనకు బాల్య స్నేహితుడు, చేతులారా చిత్రహింసలు పెట్టి శిక్ష అమలు చేయలేడు. ఒక విధంగా బుడుగు అడ్డుపడకుండా ఉంటే రాజు తప్పనిసరి పరిస్థితుల్లో శిక్ష విధించేవాడు అని మనస్సులో అనుకుని లింగిశెట్టికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. బుడుగు, చరిత్ర మరవదు నీ చతురత, స్వామి భక్తి సదా నిలుచును. ఈరోజు నా హృదయం తేలిపోవచ్చున్నది. ఆ దెయ్యాల భవంతిని వదిలేయి, నేను వేరే భవంతిని ఏర్పాటు చేస్తాను. కాదనకు. ఇంకా పదే పదే మెచ్చుకొని బహుమతులిచ్చి సత్కరించాడు. ప్రభు, ఆ భవనంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అది ఎంతో గొప్పది, నాకు అన్ని విధాలా నచ్చింది. నన్ను కాదనకండి, తమ మాటలకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు. నాయనా, నువ్వు గొప్ప విషయాన్ని బయటపెట్టావు. నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదం. తక్షణం ఈ సొరంగ మార్గంలో ఉన్న గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం. ఈరోజు నువ్వు నాతో విందుకు వచ్చి ఓ పూట గడపవలసిందిగా కోరుచున్నాను. బుడుగు చేతులు కట్టుకుని విన్నాడు. అంతా ఆనందంగా సభను ముగించారు.